సినిమాయిన్ మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది మాటో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు మండే టెస్ట్ ఈ వీక్ మండే టెస్ట్ లో పెద్ద విశేషాలు ఏమీ లేవు ఎందుకంటే గడిచిన వారాంతంలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ అవలేదు రావడానికైతే ఎప్పటి మాదిరే గుంపుగా చాలా చిన్న సినిమాలు రిలీజ్ కైతే వచ్చాయి వచ్చినట్టే వెళ్లిపోయాయి నయనతార జయం రవి కాంబినేషన్ లో వచ్చిన తమిళ డబ్బింగ్ ఫిలిం గాడ్ మూవీ మాత్రమే గడిచిన వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాల్లోకెల్లా కాస్త నోటబుల్ సినిమా అని చెప్పొచ్చు కానీ ఆ సినిమాలో ఉన్న కంటెంట్ తెలుగు ఆడియన్స్ కి కరెక్ట్ గా కనెక్ట్ అవ్వలేదు తమిళ ఆడియన్స్ కూడా ఆ సినిమా కనెక్ట్ అవ్వలేదు తమిళ లో కూడా సినిమా ఫెయిల్యూర్ అయ్యారు తెలుగులో ఫార్మాలిటీకి రిలీజ్ చేశారు అందుకనే సినిమా వచ్చింది వెళ్ళిపోయింది అరే ఎన్ని సినిమాలు ఫెయిల్ అవుతున్నా గుంపులు గుంపులుగా చిన్న సినిమాలు వస్తానే ఉన్నాయి అర్థం పర్థం లేకుండా ఫెయిల్ అవుతానే ఉన్నాయి జరుగుతున్న తప్పులు పొరపాట్లు స్పష్టంగా కనపడుతున్నా మళ్ళీ అవే తప్పులు అవే పొరపాట్లు చేసుకుంటూ సినిమాల్ని తీసుకొస్తున్నారు థియేటర్స్ కి చిన్న సినిమాలు తీసేవాళ్ళు ఎక్కడైనా తప్పు జరుగుతుంటే జాగ్రత్త పడతారు తప్పు ఎలా జరుగుతుందో అవగాహన తెచ్చుకుంటారు నేర్చుకుంటారు మార్చుకుంటారు పొరపాటు అనిపిస్తే పద్ధతి మార్చుకుంటారు అంతేగాని చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేసుకుంటా వెళ్లరు సినిమా ఇండస్ట్రీలో తప్పించి మరే ఇండస్ట్రీలోనూ ఇంత రిపీట్ గా తప్పులు చేసుకుంటా వెళ్ళటం కనిపించదని చెప్పొచ్చు ప్రాపర్ గా స్కిల్స్ నేర్చుకుని పరిస్థితుల్ని మార్కెట్ ని అంచనా వేసి పని చేస్తే తప్పులు చాలా వరకు తక్కువగానే జరుగుతాయి కానీ అంత ఓపిక ఉండట్లేదు ఆత్రమాత్రంగా సినిమా తీసేయాలి తర్వాత వెళ్లి డైరెక్ట్ గా గోతులో పడిపోవాలి అలాగే జరుగుతుంది పరిస్థితి ఎంత విచిత్రంగా ఉంది అంటే ఎవరి కాళ్ళకి వాళ్ళు తీసిన సినిమా తోపన్నట్టే ఫీల్ అవుతున్నారు కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు కానీ పక్కన వాళ్ళ సినిమాల్లో ఉన్న తప్పులు పొరపాట్లు మాత్రం స్పష్టంగానే కనిపిస్తున్నాయి అందరికి వాళ్ళ సినిమాల్లో ఉన్న తప్పుల్ని గుర్తించలేకపోవటమే ఇక్కడ జరుగుతున్న అతిపెద్ద పొరపాటు మార్కెట్ మీద పూర్తి అవగాహన లేకుండా ఫిల్మ్ మేకింగ్ మీద ఫుల్ కమాండ్ లేకుండా వివరం లేకుండానే సినిమాలు ఎక్కువ మంది తీస్తున్నారు అందుకనే అలాంటి సినిమాలు వస్తున్న సంగతిని కూడా ప్రేక్షకులు గమనించట్లేదు గుర్తించట్లేదు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫెయిల్ అయినా పర్వాలేదు అదొక రకంగా గుర్తింపే కానీ అసలు సినిమా వచ్చిన సంగతే ప్రేక్షకులు గుర్తించడం లేదు అంటే అంతకుమించిన అవమానం మరొకటి ఉండదు షార్ట్స్ లోను రీల్స్ లోను చిన్న చిన్న వీడియోస్ చేస్తున్న వాళ్ళకే గుర్తింపు వస్తుంది కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే దానికి గుర్తింపు లేకపోవడం అనేది ఎంత దారుణం కొన్ని సినిమాల మేకింగ్ చూస్తుంటే ఎంత నిర్లక్ష్యంగా నా సినిమాని తీసేది అని బాధేస్తుంది సినిమా తీయాలి అన్న కోరిక ఉండటం తప్పు కాదు సినిమా ద్వారా పేరు సంపాదించుకోవాలి అన్న మోజు ఉండటం కూడా తప్పు కాదు దానికి తగ్గట్టు డెడికేషన్ ఉండాలి ప్యాషన్ ఉండాలి ఆ ప్యాషన్ లేకుండానే చాలా మంది వివరం లేకుండా సినిమాలు తీసి వాళ్ళను వాళ్ళు అవమానించుకుంటున్నారు సినిమాని అవమానిస్తున్నారు ఈ టాపిక్ గురించి నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను మాట్లాడుతూనే ఉంటాను ఎందుకంటే ఏదైతే జరుగుతుందో అది కరెక్ట్ కాదు ఆ పద్ధతిలో మార్పు రావాలి అలాంటి మార్పు చూసేంత వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను ఇలాగా లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించి ఎవరికి బెంగలేదు కానీ ఈ వీకెండ్ లో రాబోతున్న సినిమాల గురించి మాత్రం మంచి అటెన్షన్ ఉంది ఎందుకంటే దసరా పండగ సందర్భాన్ని పురస్కరించుకుని మూడు భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలపడుతున్నాయి పండగ సందర్భాల్లో పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం అనేది జనరల్ గా జరిగే మ్యాటరే పోటీ ఓకే కానీ దసరా సీజన్ కొంచెం భయపెట్టడం టెన్షన్ పెట్టడం చేస్తుంది అని చెప్పొచ్చు ఎందుకంటే గుర్తుందా క్రిందటి సంవత్సరం దసరా సీజన్ మామూలు షాక్ ఇవ్వలేదు తెలుగు సినిమాలకి ఆ సీజన్ పండగని సినిమాలు ఎందుకు టార్గెట్ చేస్తాయి అంటే టాక్ అటు ఇటు అయినా సెలవులు కాబట్టి జనాలు ఒక్కసారైనా సినిమాని చూడటానికి థియేటర్స్ కి వస్తారు అప్పుడు చాలా వరకు రెవెన్యూ రికవరీ అయిపోయే అవకాశం ఉంటది కానీ లాస్ట్ టైం మాత్రం దసరా సీజన్ లో తెలుగు ప్రేక్షకులు దిమ్మ తిప్పి బొమ్మ చూపెట్టారు మెగాస్టార్ గాడ్ ఫాదర్ మూవీకి ఉన్నంతలో చాలా వరకు పాజిటివ్ టాక్ వచ్చిందని చెప్పొచ్చు కానీ సినిమా బ్రేక్ ఈవెన్ చేసుకోలేకపోయింది ఫెయిల్యూర్ గానే మిగిలిపోయింది ఇక కింగ్ నాగార్జున గోస్ట్ మూవీ పరిస్థితి అయితే పాపం అనే చెప్పాలి సెలవుల్లో ఒక పెద్ద హీరో సినిమాని పట్టించుకొని కూడా పట్టించుకోకపోవడం అనేది దారుణాతి దారుణం వీటితో పాటు ఒక చిన్న సినిమా వచ్చింది స్వాతిమృత్యం అని ఆ సినిమాకి వీరో పాజిటివ్ టాక్ వచ్చింది అయినా జనాలు సినిమాని చూడటానికి థియేటర్స్ కి రాలేదు అలా గడిచిన దసరా సీజన్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తెలుగు సినిమాలకి ఈ ఇయర్ దసరా సీజన్ లో మరీ అంత దారుణమైన పరిస్థితి అయితే లేదు గానీ ప్రేక్షకులు చివరికి ఎలా రియాక్ట్ అవుతారో అన్న దానికి సంబంధించి మాత్రం కొంచెం టెన్షన్ ఉంది ఈ దసరాకి రిలీజ్ అవుతున్న తలపతి విజయ్ లియో నటసింహ నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఈ మూడు సినిమాల మీద ఆసక్తికరమైన
ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి. అయినా ఈ మూడు సినిమాలకి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే అర్థమవుతుంది టాక్ చాలా కీలకం, టాక్ ను బట్టే ఆడియన్స్ రియాక్షన్ ఉంటది అని. సంక్రాంతి జాతర వేరు, హీరో ఇమేజ్ ని బట్టి సినిమా టాక్ యావరేజ్ గా ఉన్న జాతర జరిగిపోద్ది. దసరా సీజన్ మాత్రం కొంచెం క్లూలెస్ వ్యవహారమే, కంటెంట్ కరెక్ట్ గా ఉండాలి లేకపోతే రివర్స్ అవుద్ది వ్యవహారం. ఈ దసరా టైంలో లాస్ట్ టైం మాదిరి తెలుగు ప్రేక్షకులు మరీ అంత కఠినంగా ఉండకపోవచ్చు అని అర్థమవుతుంది. మరి విడుదలవుతున్న మూడు సినిమాల్లో ఏ సినిమాకి పట్టం కడతారో తెలుగు ప్రేక్షకులు చూడాలి. ఇంకా చూసుకుంటే తలపతి విజయ్ లియో మూవీ ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ రచ్చ చేసేదులు పెడుతుంది అడ్వాన్స్ బుకింగ్స్ తో. తమిళ సినిమాలు ఎక్కువగా నడిచే ఓవర్సీస్ మార్కెట్స్ ని, సౌత్ ఇండియన్ ఫిలిం మార్కెట్స్ ని కుదిపేసి వదిలి పెడుతుంది లియో మేనియా. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీ సేల్స్ తోనే రికార్డుల మీద రికార్డుల్ని కుప్పలు తెప్పలుగా పెడుతుంది లియో మూవీ. లియో మూవీ హైప్ దెబ్బకి నిన్న మొన్నటి వరకు నెగిటివిటీ ఉంది సినిమా మీద, నెగిటివిటీ ఉంది అని బొంకిన అందాదున్ బెదిరి పడిందంటే ఏంటి అందాదున్ అంటే ఇది ఒక వర్గం అని చెప్పొచ్చు. అందులో మీడియా వాళ్ళు ఉంటున్నారు, ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉంటున్నారు. వాళ్ళకి రకరకాల కారణాల మూలంగా ఒక సినిమానో ఒక హీరోనో నచ్చడు. సో ఆ సినిమా గురించి బ్లైండ్ గా నెగిటివిటీని స్ప్రెడ్ చేసేయాలి. మార్కెట్ లో పరిస్థితి ఎలా ఉంది, పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది అని పట్టించుకోకుండా. అలా వాళ్ళు లియో మూవీ ట్రైలర్ బయటకు వచ్చిన దగ్గర నుండి నెగిటివిటీని పంప్ చేస్తా వచ్చారు. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరుగా జరుగుతా వచ్చింది. కానీ అనూహ్యంగా సినిమాకి కనిపించిన హైప్ చూసి ఆ హైప్ రియాలిటీ అని అర్థమైన తర్వాత బెదిరిపడ్డారు ఈ అందాధున్ బ్యాచ్. ఇప్పుడు మాట మార్చి లియో హైప్ కి జై కొడుతున్నారు, వస్తున్న రికార్డుల్ని లెక్క పెట్టి వారేవా వాహువా అంటున్నారు. కానీ లియో మూవీకి ఎందుకింత క్రేజ్, ఎందుకింత హైప్ అంటే ఒక్కటే చెప్పొచ్చు, కాంబినేషన్ తలపతి విజయ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్. తలపతి విజయ్ సినిమా అంటే ఎప్పుడు ఓ హైప్ ఉంటది, కానీ రెగ్యులర్ కంటే లియో మూవీకి డబుల్ హైప్ కనపడుతుంది. దానికి కారణం లోకేష్ కనకరాజ్ బ్రాండ్ సినిమాకి యాడ్ అవటమే. తెలుగులో కూడా లీస్ట్ ప్రిఫరెన్స్ అవుతుంది దసరాకి రిలీజ్ అవుతున్న సినిమాల్లోకి అని అందరూ అనుకున్నారు. కానీ లియో మూవీనే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి టాప్ ప్రిఫరెన్స్ అయింది. అందుకు కారణం తలపతి విజయ్ మూవీని లోకేష్ కనకరాజు డైరెక్ట్ చేయటమే. లోకేష్ కనకరాజు బ్రాండ్ పైన తెలుగులో చాలా మంది ప్రేక్షకులకి భయంకరమైన గురుంది. తలపతి విజయ్ కి తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ పెరిగింది. ఆ తర్వాత యూత్ కి, ఓ సెక్షన్ ఆఫ్ మాస్ ఆడియన్స్ కి లోకేష్ కనకరాజు బ్రాండ్ మీద చెప్పలేనంత అభిమానం ఉంది. లోకేష్ కనకరాజు ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ని ఆరాధించే ఫ్యాన్స్ తెలుగులో చాలా మంది ఉన్నారు. అందుకనే లియో మూవీకి ఈ రకమైన హైప్ కనపడుతుంది అని చెప్పొచ్చు. టూ తెలుగు స్టేట్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే లియో మూవీనే గట్టిగా డామినేట్ చేస్తుంది. ఇంకా లియో మూవీని అసలు ప్రమోట్ కూడా చేయటం లేదు తెలుగులో. ఒక ఈవెంట్ లేదు, ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక ఇంటర్వ్యూ లేదు, ఏదీ లేదు. అయినా ఎందుకు ఈ రకమైన హైప్ అంటే దట్ ఈజ్ ద రియల్ కాలేజ్ ఆఫ్ వండర్ఫుల్ క్రియేటర్. కంటెంట్ ఉన్నోడి కట్అవుట్ చాలు, జరగాల్సింది జరిగిపోద్ది. లోకేష్ కనకరాజ్ క్రియేటివిటీ మీద తెలుగు ప్రేక్షకులకున్న నమ్మకమే లియో మూవీకి కనిపిస్తున్న హైప్ కి కారణమని బలంగా చెప్పొచ్చు. తెలుగులోనే పరిస్థితి ఇలా ఉంది అంటే తమిళ వెర్షన్ కి సంబంధించి అయితే ముఖ్యంగా ఓవర్సీస్ లో మెంటల్ మాస్ రచ్చ నడుస్తుంది. అమెరికాలో చూసుకుంటే లియో మూవీ రిలీజ్ కి 2 రోజుల ముందే ప్రీ సేల్స్ తో $1 మిలియన్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. ఓపెనింగ్ డే రోజును చూసుకుంటే ఈజీగానే సినిమా ప్రీమియర్స్ తో కలిపి అమెరికా వరకే $1.5 మిలియన్ చూసేట్టు కనపడుతుంది. ఇంకా అరబ్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలన్నింటినీ కలుపుకుని సినిమా ఫస్ట్ రోజునే 60 కోట్లకు పైన కలెక్షన్స్ చూసే అవకాశం కనపడుతుంది. అంటే దాదాపు $8 మిలియన్ సినిమా ఫస్ట్ రోజే పెట్టేట్టు స్పష్టమైన సంకేతాలు కనపడుతున్నాయి. సినిమా మీద అంత విపరీతమైన క్రేజ్ నడుస్తా ఉంది. ఫస్ట్ రోజున ఓవర్సీస్ కలెక్షన్స్ తో పాటు ఇండియాలో వచ్చే కలెక్షన్స్ ను కూడా అంచనా వేసి చూస్తే ఈజీగానే 100 కోట్లకు పైన గ్రాస్ చూస్తుంది, అర్థమవుతుంది. ఒక తమిళ సినిమాకి, ఒక తమిళ హీరో సినిమాకి ఇంతవరకు ఫస్ట్ రోజునే ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలుపుకుని 100 కోట్లకు పైన గ్రాస్ కనపడిందే లేదు. ఫస్ట్ టైం లియో మూవీతో ఆ రికార్డ్ క్రియేట్ అవబోతుందని స్పష్టంగానే అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే పరిస్థితి ఇది. లియో మూవీ గురించి మాట్లాడుకోవాల్సిన విశేషాలు చాలానే ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుంటానే ఉందాం రాబోయే కొన్ని రోజుల పాటు. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, ఇప్పుడు మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.